ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తాళూరు ఎస్సీ హాస్టల్ నందు జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కైపు వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన సోనియా గాంధీ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెన్నులు పుస్తకాలు పండ్లను పంపిణీ చేశారు. మన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తాళూరు మండల కేంద్రంలోని ఎస్సి హాస్టల్ను సందర్శించి పిల్లలకు బుక్స్ పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. పిల్లలు చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంది. ఇలాంటి వాళ్ళే రేపు విద్యాపరంగా కానీ ఒక సైంటిస్ట్ విధానంలో కానీ ఏ విధానంలో అయినా సరే ఇలాంటి పిల్లలే ఇట్లాంటి స్కూల్లో చదివిన పిల్లలే పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళిపోతారని నాకు ఎంతోమందిని నేను చూసి తెలుసుకున్నా. అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీ అయితేమి మన సోనియమ్మ గాంధీ అయితేమి సోనియా గాంధీ గారు అయితేమి స్వతంత్ర ఉద్యమంలో కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని కార్యక్రమాలు చేసి మనకు స్వతంత్రం రావడానికి ఆ కుటుంబం ఎన్ని త్యాగాలు చేసింది మన దేశం కోసం ఎన్ని త్యాగాలు చేశారో ఆ ఫ్యామిలీకి ఇదంతా గుర్తు చేసుకుంటూ ఈరోజు వీళ్ళతో గడపడం నాకు ఎంతో సంతోషం ఇచ్చిందని తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వంట చేసే మనిషి సుబ్బారావు గారు కానీ కలిసి వీళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు ఎలాంటి రోజు మెను వాళ్ళ మెను ఏంటి అన్ని కానీ కనుక్కోవడం జరిగింది. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఈ హాస్టల్కి కాంపౌండ్ వాళ్ళు లేదు, దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. దీని గురించి రేపు రిప్రజెంటేషన్ వచ్చేసి మన మండల కేంద్రంలో కానీ అట్లాగే జిల్లా స్థాయిలో కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది.